మొహం మీద మొటిమలు మచ్చలతో బాధపడుతున్నారా? చుట్టూ పలిచబడి బట్టపతలతో బాధపడుతున్నారా? మొహం మీద ముడతలు లేకుండా ఉండాలనుకుంటున్నారా? ఫిక్స్డ్ పళ్ళ కోసం అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ, నోటి దుర్వాసన, చిగుళ్ళ నుంచి రక్తం సమస్యలకు పరిష్కారాలు, అలాగే అందమైన చిరునవ్వు కోసం స్మైల్ డిజైనింగ్ గురించి పార్దా డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ నుంచి డాక్టర్ సౌందర్య ఎండిఎస్ పిహెచ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్ గారు. హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. స్కిన్ గురించి అలాగే పళ్ళ గురించి చాలా విషయాలు తెలుసుకోబోతున్నాం. ఖచ్చితంగా. ఫస్ట్ ఆఫ్ ఆల్, అందరికంటే కొంతమందికి పళ్ళు చాలా చక్కగా స్ట్రైట్గా అందంగా ఉంటాయి, కొంతమందికి వచ్చేసి ఎగుడు దిగుడుగా ఉంటూ ఉంటాయి. సో ఎలా ఉంటే మంచిది అంటారు, ఎలా ఉంటే మంచిది? ఎగుడు దిగుడు పళ్ళు అనేది కేవలం అందం గురించే కాదండి. ఎగుడు దిగుడు పళ్ళు వల్ల ఎన్నో గమ్లో లేకపోతే టీత్లో కానీ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కొంతమంది ఎగుడు దిగుడు పళ్ళు ఉన్నా కూడా పర్లేదు, ఏముందిలే, కరెక్ట్ చేసుకున్నా చేసుకోకపోయినా పర్లేదు అనుకుంటుంటారు. సో దానివల్ల వెనకాల ఉన్న సైన్స్ కూడా నేను మీకు చెప్తాను. ఎగుడు దిగుడు పళ్ళు ఉండడం వల్ల మనం బ్రష్ చేసుకునేటప్పుడు ఆ బ్రష్ అనేది అన్ని మూలలకి వెళ్ళదు. సో కంపల్సరీ అక్కడ క్యావిటీస్ అంటే పుచ్చులు అంటాం కదా తెలుగులో, అవి ఫామ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఎందుకంటే కరెక్ట్గా స్ట్రెయిట్ ఉంటే బ్రష్ అనేది మనం 2 మినిట్స్ చేసినా 3 మినిట్స్ చేసినా వెంటనే అవి క్లీన్ అయిపోతాయి. లేదు ఇట్లా ఎగుడు దిగుడు ఉన్నప్పుడు ఏమవుతుందంటే బ్రష్ అన్ని మూలలకి వెళ్ళలేక క్యావిటీస్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి, అదొక ప్రాబ్లం ఉంది. నెక్స్ట్ ఎగుడు దిగుడు పళ్ళు చాలా మందిలో గమనిస్తే ఎగుడు దిగుడు పళ్ళు ఉన్న వాళ్ళ టీత్ అనేవి వైట్ ఉండవు, ఎల్లో అయిపోతాయి. అవును, చాలా మందికి మీరు ఇంట్లో కానీ లేదంటే బయట కానీ చూస్తూ ఉంటే ఎల్లో ఇష్యూగానే ఉంటాయి. వాళ్ళు ఎంత బ్రష్ చేసుకున్నా అవి బయట రావు, ఎందుకంటే బ్రష్ అనేది కరెక్ట్ అలైన్మెంట్లో లేనప్పుడు ఎంత బ్రష్ చేసినా అవి ఎల్లోగానే ఉంటాయి. సో వాళ్ళు నవ్వినా కూడా ఎంత అందంగా ఉన్నా కూడా ఎల్లో టీత్ ఉన్నప్పుడు వాళ్ళు కాన్ఫిడెంట్గా నవ్వలేరు. సో అదొక ప్రాబ్లం ఉంటుంది. నెక్స్ట్ ఏమవుతుందంటే అవి క్రిస్ క్రాస్గా ఉన్నప్పుడు కానీ లేదంటే ఇట్లా ఎగుడు దిగుడు ఉన్నప్పుడు ఫోర్సెస్ అంటాం కదా, నములుతున్నప్పుడు, ఫుడ్ నములుతున్నప్పుడు ఏమవుతుందంటే ఫోర్సెస్ అనేవి ఒకదాని మీద ఒకటి అన్ఈవెన్గా పడతాయి. సో చిన్న చిన్న ముక్కలు ఇరిగిపోవడం, క్రాక్స్ పడటం అలాగా. ఇంకా ఏంటంటే బ్రష్ సరిగ్గా చేసుకోకపోవడం వల్ల ఫుడ్ అనేది అక్కడ ఇరుక్కుంటుంది, అది రోజులకు రోజు అలాగే ఉండి బ్యాక్టీరియా కింద ఫామ్ అవడం, ఆ బ్యాక్టీరియా మళ్ళీ వచ్చి గమ్స్లోకి వచ్చి ఇన్ఫెక్షన్ కింద ఫామ్ అవడం, మళ్ళీ ఆ ఇన్ఫెక్షన్ లోపలికి వెళ్ళడం. సో ఒక చిన్న దాని నుంచి ప్రాసెస్ లాగా వెళ్ళి ఒకదాని నుంచి ఒకటి, అంటే బ్యాక్టీరియా ఫామ్ అవడం, తర్వాత దాంట్లోంచి ఇన్ఫెక్షన్ లాగా అవ్వడం, అదంతా అవ్వడం వల్ల గమ్ లూజ్ అవ్వడం, గమ్స్లోంచి మనకి టీత్ లూజ్ అవ్వడం. ఎందుకంటే బ్యాక్టీరియా అనేది ఇన్ఫెక్షన్ అంటేనే బ్యాక్టీరియా కదా, సో ఆ బ్యాక్టీరియా తినేస్తూ ఉంటుంది లోపల గమ్స్ని. అలా తింటున్నప్పుడు ఏమవుతుంది, లోపల ఈ బోన్ అంతా పోయి టీత్ లూజ్ అయిపోతాయి. సో ఇట్లా పళ్ళు ఎగుడు దిగుడు ఉండడం వల్ల ఇలా కూడా అవుతుందంటే కంపల్సరీ అవుతుంది. అది మనకి ఈ మధ్య తెలియక చాలా మంది వదిలేస్తారు. సో అందం కోసం ఒకటే కాదు, సో నిజ వెనకాల ఈ రీజన్స్ ఉన్నాయి ఎందుకు కరెక్ట్ చేసుకోవాలి ఎగుడు దిగుడు పళ్ళు అనేది. ఇంకొకటి ఇక్కడ టీఎంజే అని ఒక జాయింట్ ఉంటుంది, మనం నమలడానికి అదే యూజ్ అవుతుంది. సో ఏమవుతుంది, మనం ఒకసారి టీఎంజే జాయింట్ కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి కొన్నిసార్లు, ఇక్కడ నొప్పి రావడం, టకటక సౌండ్ రావడం, ఇవన్నీ కూడా అవుతూ ఉంటాయి. కరెక్ట్గా పళ్ళు అలైన్మెంట్ లేకపోతే టీఎంజే ప్రాబ్లమ్స్ కూడా జరుగుతూ ఉంటాయి మనకి. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఎగుడు దిగుడు పళ్ళు ఉంచుకోవడం అనేది సజెస్ట్ చేయం ఎవ్వరికి, కరెక్ట్ చేయించుకోండి అనే అంటాం. అది అందానికి యూజ్ అవుతుంది, మన లైఫ్ స్ట్రెంగ్త్, లైఫ్ ఆఫ్ ద టీత్ అనేది పెంచడానికి కూడా మనకి ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఓకే, కాలర్ ఉన్నారండి, కాల్ చేసుకుందాం. మధ్యప్రదేశ్ నుంచి సుధాకర్ గారు. సుధాకర్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి, వింటున్నారు. హలో, నమస్తే మేడం, నా పేరు సుధాకర్. హలో అండి, చెప్పండి, వింటున్నానండి. మేడం, నేను ఒక పన్ను నాది పుచ్చిపోయినట్టు అయింది అన్నట్టు, దాన్ని ఈ మధ్యనే డాక్టర్ దగ్గరికి వెళ్తే తాను సీలింగ్ చేశారు. కానీ ఏమంటే అదే చిత్రికి నాకు కొద్దిగా బ్లడ్ జామ్ అన్నట్టు అయింది. ఇక్కడికి వెళ్తుంటే అసలు మళ్ళీ డాక్టర్ ఏం చేయలేకపోతున్నారు. దాన్ని అంటే ఫిల్లింగ్ పెట్టిన తర్వాత బ్లడ్ వస్తుందా సార్? బ్లడ్ ఏం రావట్లేదు అండి, కానీ పైన చిగురుకు బ్లడ్ లో ఫామ్ అయిందండి, బ్లడ్ లాంటి ఒక చిగురు కురుపులా తయారైందండి. ఓకే, అంటే ఫిల్లింగ్ పెట్టిన తర్వాత మీకు ఒక కురుపులా ఫామ్ అయింది అదే టీత్ పైన? మేడం, ఒక 5-10 డేస్ తర్వాత ఫామ్ అయింది, వెంటనే రెడీ కాలేదు. అంటే సార్ దాని అర్థం ఏంటంటే లోపల ఫిల్లింగ్ చేయకముందు ఇంకొంచెం ఇన్ఫెక్షన్ ఉండిపోయింది. సో మనం ఫిల్లింగ్ చేసినప్పుడు ఏమైందంటే ఆ ఇన్ఫెక్షన్ పైకి వెళ్ళింది చిగురులోకి. సో ఇప్పుడు ఏం చేయాలంటే సార్ ఆ ఫిల్లింగ్ తీసేసి
ఆ కొన్ని ఉన్న కొద్దిగా ఇన్ఫెక్షన్ కూడా తీసేసి అది మళ్ళీ యాక్చువల్గా ఆ పన్ను రూట్ కెనాల్కి వెళ్తుందా లేదా, లేదంటే ఫిల్లింగ్ సరిపోతుందా అనేది మనం ఒక ఎక్స్రే తీసి చూడాలి సార్. ఓకే, అంటే ఫిల్లింగ్ చేసేటప్పుడు కూడా పర్ఫెక్ట్గా చేయకపోతే? అవునండి, ఫిల్లింగ్ చేసేటప్పుడు కూడా కరెక్ట్గా మనం తీయలేదు, ఆ లోపలున్న బ్యాక్టీరియా తీయలేదు అంటే అది పైకి అట్లా పాకే అదేంటి ఛాన్సెస్ ఉంటాయి మనకి. ఓకే, సో అలాంటి టైంలో ఇలా అవుతుంది అంటారు? అవునండి, కురుపులా ఫామ్ అవుతుంది. ఎందుకంటే ఈ బ్యాక్టీరియా అనేది పైకి వెళ్తుంది కదా, దానికి ప్లేస్ ఉండదు బయటికి రావడానికి, సో అది గమ్స్ లోంచి చిగుర్లోంచి బయటకు వస్తుంది, అదే కురుపులా ఫామ్ అవుతుంది. అలాంటప్పుడు సొల్యూషన్ ఏంటంటారు? మళ్ళీ మనం డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి ఎక్స్రే తీయించుకోవాలండి. ఎక్స్రే తీయించుకున్న తర్వాత ఇన్ఫెక్షన్ లోపల ఉందా లేదా, లేకపోతే అది వేరు దగ్గరకు వచ్చిందా లేదా, లేకపోతే మిగిలిపోయింది ఏమైనా ఉందా అని చూసి ఆ ఫిల్లింగ్ తీసేసి మళ్ళీ నీట్గా దాన్ని సరిచేసి కొత్త ఫిల్లింగ్ పెట్టడం కానీ, లేదంటే ఏమైనా మెడిసిన్ పెట్టడం కానీ 2 వీక్స్కి అలా చేస్తాం. ఓకే, అలాగే కొంతమంది విషయానికి వస్తే పళ్ళు కొంచెం ఎత్తుగా ఉండుంటాయి, ఈవెన్గా ఉండవు, అంటే అవి సరి చేయించుకోవాలనుకుంటూ ఉంటారు కానీ పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు, ఏదో ఒక టైంలో చేయించుకుందాంలే అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఏదైనా ఇంపార్టెంట్ అమ్మాయిల విషయానికి ఎక్కువగా ఇలా జరుగుతూ ఉంటుంది, ఇంపార్టెంట్ అకేషన్ ఉన్నప్పుడు, పెళ్ళో, ఇంకేదన్నా కావచ్చు, అంటే కొంతమంది నవ్వితే బాగా కనిపిస్తుంది, ఫొటోస్లో బాగా రాదని ఏదైనా రీజన్ అయి ఉండొచ్చు, అంటే సడన్గా చేయించుకోవాలనుకుంటారు. సో అసలు అది ఇంప్లాంట్ చేయించుకోవాలనుకున్నా, ఒకవేళ ఎత్తుపళ్ళు లోపలికి వెళ్ళాలన్నా, సెట్ చేయించుకోవాలన్నా కూడా కరెక్ట్ టైం ఇది ఎప్పుడు చేయించుకుంటే బాగుంటుందంటారు? ఇది పళ్ళు సెట్ చేయించుకోవడం అనే దాన్ని స్మైల్ డిజైనింగ్ అంటామండి. ఆ స్మైల్ డిజైనింగ్ దానికి ఏజ్ ఫ్యాక్టర్ లేదు, టైం ఫ్యాక్టర్ లేదు, ఏమీ లేదు. ఎందుకంటే స్మైల్ డిజైనింగ్లో డిఫరెంట్ డిఫరెంట్ మొడాలిటీస్ ఉన్నాయి, అంటే రకరకాల స్మైల్ డిజైనింగ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి కొంతమంది ఫంక్షన్స్ అని వస్తారు, సాయంత్రం ఫంక్షన్ అంటారు, వెంటనే చేసేయమంటారు. సో అప్పుడు మనకి కాంపోజిట్స్ అని అరగంటలో చేసే ఒక రకం కాంపోజిట్ అని అంటాము, అది అరగంటలో మనం చేసి పంపించవచ్చు వాళ్ళకి. ఒకవేళ వాళ్ళకి అరగంటలో అంటే నేను సాయంత్రం ఫంక్షన్ ఉంది అంటే, కొంతమంది 1 వీక్లో ఉందండి, లేకపోతే నాకు 1 వీక్లో కావాలి అని అంటారు. దానికి మనకి లామినేట్స్ ఉన్నాయి, వెనీర్స్ ఉన్నాయి, క్రౌన్స్ ఉన్నాయి, సో దాంతో మనం 1 వీక్లో చేయొచ్చు. స్మైల్ డిజైనింగ్ ఎవరికన్నా కానీ అందమైన చిరునవ్వు అందరు కోరుకుంటారు, ఎవరు కోరుకోరు చెప్పండి, అన్ని వయసుల వారు కోరుకుంటారు. కాకపోతే రకరకాల అపోహల వల్ల ఈ స్మైల్ డిజైనింగ్ చేయించుకోకుండా ఊరుకు వదిలేస్తూ ఉంటారు. సో మనం స్మైల్ బాగా నవ్వాలి, మనం చూసినప్పుడు ఎవరైనా నవ్వినప్పుడు మీ నవ్వు చాలా బాగుందండి అంటే అది ఫేస్ వల్ల కాదు, అది టీత్ వల్ల, వాళ్ళ టీత్ బాగుంటే కనుక స్మైల్ అనేది బాగుంటుంది. సో ఏం చేయొచ్చు, మనకి అరగంట టైం ఇస్తే ఒక రకం, లేదంటే ఒకవేళ అదేంటి ఒక 1 వీక్ అట్లా టైం ఇస్తే ఒక రకం, అంటే లామినేట్స్ కానీ, వెనీర్స్ కానీ, క్రౌన్స్ కానీ వెంటనే 1 వీక్లో చేయొచ్చు. లేదు మనకు ఒక 6 మంత్స్ టైం ఉంది అంటే, ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ బ్రేసెస్ కాకుండా ఎలైనర్స్ అని ఉంది. ఓకే, అది కంప్లీట్ ట్రాన్స్పరెంట్, అంటే మనకు కనిపించదు కూడా అది మనం యూజ్ చేస్తున్నామని. ఎలైనర్స్ పెట్టుకుంటే మీకు ప్రతి 2 వీక్స్కి మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సో చాలా మంది ఏమనుకుంటారంటే, నాకు బ్రేసెస్ వద్దు కానీ నాకు కరెక్షన్ కావాలి, మళ్ళీ నాకు న్యాచురల్ టీతే కావాలి, నా టీతే నాకు కరెక్ట్ అవ్వాలి అనుకుంటారు. సో వాళ్ళందరికీ ఈ ఎలైనర్స్ అనేది చాలా గ్రేట్ యూజ్ అవుతుంది అసలు, ఎందుకంటే ఎలైనర్తో ప్రతి ఒక్కరు సాటిస్ఫై అవుతున్నారు. మేము చాలా ఎలైనర్స్ చేసాం ఇప్పటికే, ప్రతి పెట్టుకున్న ఎలైనర్స్ పెట్టుకున్న ప్రతి ఒక్కరు 2 వీక్స్కి ఒక కరెక్షన్ జరుగుతుంది చూసి వాళ్ళు చాలా హ్యాపీ, ఓకే మేడం మేము మీ సజెషన్ తీసుకున్నాము, మేము చాలా హ్యాపీగా ఉన్నాము ఎలైనర్స్తో అని. వెరీ గుడ్. సో అది ఎలైనర్స్ అడ్వాంటేజ్ ఏంటంటే, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేయచ్చు, మనం ఆఫీస్లో ఉన్నా, స్పోర్ట్స్ ఆడుతున్నా కూడా, ఎక్కడైనా కూడా మనం ఎలైనర్స్ యూజ్ చేసుకోవచ్చు. అట్లా స్మైల్ డిజైనింగ్లో మనకి టైం ఉంది అంటే బ్రేసెస్తో అన్నా పెట్టుకోవచ్చు, ఎలైనర్స్తో అన్నా స్మైల్ డిజైనింగ్ చేసుకోవచ్చు. టైం లేదు అంటే మనం వెనీర్స్తో కానీ, లేదంటే క్రౌన్స్తో కానీ మనం స్మైల్ డిజైనింగ్ ఎంత ఫాస్ట్గా కావాలి, లేకపోతే ఎంత టైం డ్యూరేషన్, మీరు ఎదుటి వాళ్ళు మనకి టైం డ్యూరేషన్ ఇచ్చేదాన్ని బట్టి ఎవరు స్మైల్ అయినా కరెక్ట్ చేయొచ్చు. సూపర్ అండి, ప్రతి ఒక్కళ్ళు అందంగా నవ్వచ్చు నవ్వినప్పుడు. ఓకే, నిర్మల్ నుంచి కాలర్ ఉన్నారు, ముత్యం గారు. ముత్యం గారు, డాక్టర్ సౌందర్య ఉన్నారు, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. హలో మేడం. నమస్కారం మేడం. హలో అండి, నమస్తే, చెప్పండి మేడం. మా వైఫ్ మొత్తం మచ్చలు మచ్చలు, ఫేస్ పైన మచ్చలు ఇట్లా చూపించాలనుకుంటున్నారా, సొల్యూషన్ ఏంటని అడుగుతున్నారా? సార్ ఎక్కడ ఉంటారు సార్ మీరు? నిర్మల్ డిస్ట్రిక్ట్ లో ఉంటామండి.
నిర్మల్లో. సార్ నిర్మల్లో పార్థడెంటల్ బ్రాంచ్ ఉంది సార్ అక్కడ. మేడం అక్కడికి ఒకసారి వెళ్తే గనక మీకు మీ స్కిన్ టైప్ ఎలా ఉంది, కంపల్సరీ మీ స్కిన్కి ఏం ప్రాబ్లం ఉందో అది కంపల్సరీ సాల్వ్ చేయొచ్చు సార్. డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. మీరు అక్కడ నిర్మల్ బ్రాంచ్కి వెళ్ళి కనుక ఒకసారి కన్సల్ట్ అయితే డాక్టర్ మీకు చెప్తారు ఇది అండి ప్రాసెస్ అని. దాని ప్రకారం మీకు ఏం ప్రాబ్లం ఉంటే అది సాల్వ్ చేసుకోవచ్చు సార్. అలాగే చాలామంది అంటే ఇప్పుడు పార్థర్ డెంటల్ వచ్చేసి ఓన్లీ డెంటలే కాకుండా హెయిర్కి స్కిన్కి కూడా వెళ్ళిపోయింది, ఛానల్ నుంచి ఈ ట్రీట్మెంట్ బాగుంటుందని కూడా ఫీడ్బ్యాక్ వస్తూ ఉంటుంది. సో పేషెంట్స్కి అంటే ఎవరైతే వస్తారో ఇప్పుడు అందం మీద ప్రతి ఒక్కరికి కాన్సన్ట్రేషన్ ఉంటుంది, ఏజ్తో సంబంధం లేకుండా అందరూ అందంగా కనిపించాలనుకుంటారు. కొంతమంది ఎంత బాగున్నా కూడా అంటే అక్కడక్కడ ప్యాచెస్లా ఉండడమో లేకపోతే పింపుల్స్తో సఫర్ అవ్వడమో లేకపోతే స్కిన్ అంతా ఇట్లా హోల్స్లా కనిపించడం ఇలా రకరకాలుగా ఉంటూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు అంటే ఏజ్తో సంబంధం లేకుండా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అంటారా, లేదంటే ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుందంటారా, ఏ టైంలో ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు? దీనికి ఏజ్ ఫ్యాక్టర్ ఏం లేదండి, అవన్నీ సూపర్ఫిషియల్ స్కిన్తోనే చేస్తాం, ఏది మనం డీప్ స్కిన్ వరకు వెళ్ళం. సో అంతా జరిగే ట్రీట్మెంట్ అంతా సూపర్ఫిషియల్ లేయర్ ఆఫ్ స్కిన్లోనే ఉంటుంది కాబట్టి మనకు సైడ్ ఎఫెక్ట్స్ ఏం ఉండవు. ఏమన్నా కొంచెం సెన్సిటివ్ స్కిన్ ఉంటే కనుక ఆ సెన్సిటివ్ స్కిన్ ప్రకారం డిఫరెంట్ టైప్స్ మారుస్తాం. ఏ మచ్చలు ఉన్నా కానీ లేదంటే పింపుల్స్ ఉన్నా కానీ లేదంటే ఈ మధ్య కొంచెం మేకప్ ఎక్కువ వేసి పింపుల్స్ ఎక్కువ అవుతున్నాయి దానికి కానీ యాక్చువల్గా మనకి ఏంటంటే అందరికీ తెలియదు. అందరు ఏం చేస్తారంటే ఒక మాయిశ్చరైజర్ ఏదన్నా ఒకటే రాస్తారు, ఏదో సన్స్క్రీన్ రాస్తారు మాయిశ్చరైజర్ రాస్తారు, అది కాదు అసలు. ఈ డిఫరెంట్ ఒక రాయడానికి కూడా మనకి స్కిన్కి ట్రీట్మెంట్ చేసుకుని అప్లై చేయడానికి కూడా 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ ఒక సీరం రాసామా లేదంటే మాయిశ్చరైజర్ తర్వాత సన్స్క్రీన్, కానీ అవి ఎలా అప్లై చేసుకోవాలనేది ఎవరికి తెలియదు. సో అందుకని స్కిన్ ఎంత బాగున్నా కూడా సన్ డ్యామేజ్ అవ్వడం కానీ ట్యాన్ అవ్వడం పింపుల్స్ రావడం ఈ కాస్మెటాలజీ ద్వారా ఏమవుతుందంటే ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా దాన్ని రివర్స్ చేసి దానికి ఏ టైప్ ఆఫ్ దానికి డిఫరెంట్ పీల్స్ ఉంటాయండి, లేదంటే డర్మా రోలర్ అని లేజర్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఏదైనా కానీ మీరు ముందర ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే మేము ఇట్లా నల్లగా ఉన్నాం కలర్ చేంజ్ అవ్వాలనుకుంటున్నాం పింపుల్స్ ఉంటున్నాయి ఫేర్ స్కిన్ రావాలి అనుకుంటున్నాం, ప్రతి దానికి సొల్యూషన్ దొరుకుతుంది మన దగ్గర. హైదరాబాద్ నుంచి కాలర్ లైన్లో ఉన్నారు చిన్నారెడ్డి గారు. చిన్నారెడ్డి గారు డాక్టర్ గారు ఉన్నారు మాట్లాడండి. హలో హలో సార్ కొద్దిగా గట్టిగా మాట్లాడరా. ఫేస్ పైన మొత్తం బ్లాక్ మార్క్స్ వస్తున్నాయి. ఓకే సార్ ఎప్పటి నుంచి వస్తున్నాయి? 6 మంత్స్ నుంచి అట్లా బ్లాక్ మార్క్స్ ఉన్నాయి సమ్మర్ లో, ఇప్పుడు బయట ఎండకి తిరిగితే. ఓకే సార్ బ్లాక్ వస్తుంది ఫోర్హెడ్ పైన. సో ఓకే సార్ దాని గురించి దానికి సొల్యూషన్ అడుగుతున్నారా? యా మేడం. ఇప్పుడు డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉంటాయి సార్, దీన్ని ట్యానింగ్ అంటాము, తర్వాత ఆ బ్లాకనింగ్ మెలాస్మా కూడా అనొచ్చు. సో ఎట్లా చేస్తామంటే లేజర్ ట్రీట్మెంట్ ద్వారా కూడా ఉంటుంది సార్. ఒకసారి లేజర్ అప్లై చేసిన తర్వాత ఒక లేయర్ ఆఫ్ ట్యాన్ పోతుంది మనకి, తర్వాత డిఫరెంట్ పీల్స్ లాగా ఉంటాయి. ఏదన్నా కానీ ఇప్పుడు మీరు ఏ ఏరియాలో ఉంటారు సార్? హలో హలో చిన్నారెడ్డి గారు హైదరాబాద్లో ఏ ప్లేస్లో ఉంటారు? హబ్సిగూడ. హబ్సిగూడ సార్ హబ్సిగూడ దగ్గర పార్థడెంటల్ ఉంది సార్ మనకి. అక్కడికి వెళ్ళినప్పుడు మీకు ట్రీట్మెంట్ ఏంటి ఎంత అవుతుంది లేకపోతే ఏమేం ప్రోడక్ట్స్ అవైలబిలిటీలో ఉన్నాయి మనకి ఆ బ్లాక్ నెట్స్ హెడ్స్ అన్ని తగ్గించుకోవడానికి అని చెప్తారు సార్ మీకు క్లియర్గా అన్నీ చూపించి. ఒకసారి కన్సల్ట్ చేస్తే మీకు ఇంకా క్లియర్ వ్యూ వస్తుంది సార్. ఎందుకంటే ఒక్కొక్క పర్సన్కి స్కిన్ టు స్కిన్ టైప్ నుంచి టైప్కి డిఫరెంట్ డిఫరెంట్ ట్రీట్మెంట్ ప్లాన్స్ ఉంటాయి సార్, అందుకని డైరెక్ట్గా చూస్తే మనకి కరెక్ట్గా చెప్పొచ్చు సార్. అలాగే లేజర్తో తీసేయచ్చు లేదంటే నార్మల్ పీల్స్తో అయినా తీయొచ్చు కాస్మెటాలజీలో. కంపల్సరీ బ్లాక్ మార్క్స్ అయితే పోగొట్టచ్చు సార్, మీరేమీ పోవు అవి అలాగే ఉంటాయని మాత్రం టెన్షన్ పెట్టుకోదు, అది కంపల్సరీ పోతాయి. నల్ల మచ్చలు అనేవి పోతాయి కంపల్సరీ. మేల్ ఫీమేల్ ఎవరైనా కూడా స్కిన్ డిఫరెంట్ స్కిన్కి డిఫరెంట్ ట్రీట్మెంట్ ప్లాన్ ఉంటుంది, కానీ కంపల్సరీ అనే అవి పోగొట్టచ్చు. ఇంకా తర్వాత ఒకసారి మనం పోగొట్టిన తర్వాత మెయింటెనెన్స్ అనేది మన చేసుకుంటే ఇంకా అవి అలా కంటిన్యూ అవుతుంది. రైట్. కామారెడ్డి నుంచి మరో కాలర్ రాజాగౌడ్ గారు ఉన్నారు, మాట్లాడండి రాజాగౌడ్ గారు. డాక్టర్ సౌందర్య గారు ఉన్నారు. సార్ చెప్పండి. అదే మాకు మధ్యన పన్ను కొద్దిగా పుచ్చిపోయినట్టయి. ఇరిగిపోయింది ఇరిగిపోయింది మేడం. పుచ్చిపోయి ఇరిగిపోయిందా సార్?
అవునండి. ఓకే సార్. హలో మేడం. చెప్పండి సార్. అప్పుడప్పుడు కొద్ది కొద్ది నొప్పి అవుతుంది. సో దాన్ని చూపించుకోవాలనుకుంటున్నారా? అవునవును సార్. అది పుచ్చిపై ఇరిగిపోయినప్పుడు పెయిన్ వస్తుంది కదా సార్, ఆటోమేటిక్ గా లోపల ఇన్ఫెక్షన్ ఉంటుంది కదా, ఆ పన్ను తీయించేసుకొని కొత్త పన్ను పెట్టించుకోవడము అట్లా చేయాలి కదా సార్? అట్లా పెయిన్ తో ఎన్ని రోజులు అని ఉంటారు మీరు? సరే మొత్తం నాది మొత్తం ఇరిగిపోలేదు, లోపల దాకా ఏం పుండు కాలేదు, కానీ అయితే మొత్తం ఇరగకపోతే ఒకసారి ఒక ఎక్స్రే తీసి దాన్ని ట్రీట్మెంట్ చేయొచ్చు సార్. రూట్ కెనాల్ అయినా కానీ లేదంటే ఇంకొక దాన్ని ట్రీట్మెంట్ అయితే కంపల్సరీ చేయొచ్చు ఒకవేళ మొత్తం ఇరగకపోతే. లేదు కంప్లీట్గా ఇరిగిపోయింది అనుకుంటే కనుక నెక్స్ట్ ఆప్షన్ అది ఆ పన్ను తీసేసి మనం ఇంప్లాంట్ పెట్టుకోవడమా లేదంటే ఫిక్స్డ్ బ్రిడ్జ్ పెట్టుకోవడం అనేది మనం చూసుకోవచ్చు సార్. మీరు ఏ ఏరియాలో ఉంటారు సార్? కామారెడ్డిలో ఉంటారా? సార్ అక్కడ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో కంపల్సరీ పారదడెంటల్ ఉంటుంది సార్ మనకి. సో అది అలాగే వదిలేస్తే చుట్టూ ఉన్న అలాగే వదిలేస్తే పక్క టీత్కి కూడా పక్క పళ్ళకి కూడా అది ప్రాబ్లం అవుతుంది సార్. అట్లాగే వదిలేస్తే గనక దాన్ని ఆ నొప్పితో. హలో, మరో కాలర్ ఉన్నారు జగిత్యాల నుంచి, రాజేష్ గారు. రాజేష్ గారు. హలో మేడం. సార్ హలో సార్, చెప్పండి సార్. మేడం మా బాబుకు 7 ఇయర్స్ ప్రజెంట్. ఓకే సార్. అయితే పాల పండ్లు వచ్చినాయి ఊడిపోక ముందే, కింది వరకు 2 పండ్లు వచ్చినాయి మేడం. సార్ ఇప్పుడు 7 ఇయర్స్ నుంచి 6 ఇయర్స్ నుంచి యాక్చువల్గా మనకి పర్మనెంట్ పళ్ళు అనేవి స్టార్ట్ అవుతాయి. 6 ఇయర్స్కి మనకి 7 ఇయర్స్ కంటే ఫ్రంట్లో ఒక పైన 2 కింద 2 దవడ పళ్ళు ఒక 4 వస్తాయి సార్. అది టెన్షన్ పడాల్సిన విషయం కాదు, అది కరెక్ట్గానే జరుగుతుంది. అది అంటే ఊడిపోకముందే మళ్ళీ డబుల్ లేయర్ వచ్చింది అంటున్నారు. కింద కింద వస్తుంది సార్. ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే చిన్న ఎక్స్రే తీసి అది ఎక్కడైతే ఉందో తీసేస్తారు సార్, ప్రాబ్లం లేదు. ఓకే. హైదరాబాద్ నుంచి మరో కాలర్ ఉన్నారు, లత గారు. లత గారు మాట్లాడండి, మీ క్వశ్చన్ ఏంటో చెప్పండి. హలో. మేడం చెప్పండి. ఇది పళ్ళు కింది చెట్టు మొత్తం ఇట్లా ఊడిపోయినాయి మేడం, ఒక్కొక్క పళ్ళు. సో మొత్తం పళ్ళు పుచ్చిపోయినాయి అని చెప్తున్నారు డెంటల్ హాస్పిటల్కి వెళ్తే. అది మొత్తం చెట్టు తీసేసి మళ్ళీ కొత్త చెట్టు పెట్టాలంటున్నారు. ఎప్పుడు చూపించుకున్నారు మేడం? అంటే ఇప్పుడు ఇందులో మీ డౌట్ చెప్పండి నాకు. అది ఇట్లా మొత్తం చెట్టు తీసేసి ఇట్లా సెట్ పెట్టుకుంటే బాగుంటుందా, లేకపోతే స్ప్రింగ్ సిస్టమ్ అంటున్నారు, మా స్ప్రింగ్ సిస్టమ్ పెట్టుకుంటే ఇంప్లాంట్స్ అంటారా మీరు? అంటే ఇప్పుడు ఉన్న పళ్ళు మీ పళ్ళు ఉన్నవేనా, లేకపోతే ఆల్రెడీ పెట్టించుకున్నారా, వాటిని మళ్ళీ పెట్టించుకోవాలనుకుంటున్నారా? అంటే ఒక మొత్తం మనకి కింది పళ్ళు ఉంటాయి కదా మేడం. అవునండి. అవి మీ ఒరిజినల్ పళ్ళే కదా? ఒరిజినల్ పళ్ళే కానీ మొత్తం ఊగుతున్నాయి మేడం. అవి అయితే చూపిస్తానేమో మొత్తం ఒకదానికి ఒకటి ఇట్లా బాగా పురుగు తినేసి అన్ని పండ్లు ఖరాబ్ అయినాయి. ఉన్న కింద ఒక 8 పండ్లు ఉన్నాయి, అవి కూడా తీసేయాలంటున్నారు. మీ ఏజ్ ఎంత అండి? 46 అట్లా ఉంటుంది మేడం. అంత మరి ఇంత చిన్న ఏజ్ లో ఫిక్స్డ్ పెట్టించుకోవడమే బెటర్ కదా. ఫిక్స్డ్ అంటే ఎంత కాస్ట్ అవుతుంది మేడం అప్రాక్సిమేట్లీ? కాస్ట్ అంటే అది ఇంప్లాంట్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండి, రకరకాల ఇంప్లాంట్లు ఉన్నాయి. అది మీరు ఎక్కడ ఉంటారండి, ఏ ఏరియాలో ఉంటారు? హైదరాబాద్ మేడం, గచ్చిబౌలి. గచ్చిబౌలిలో మన బ్రాంచ్ ఒకటి ఉందండి, అక్కడికి వెళ్తే మీరు మీ చూసి ఏ ఇంప్లాంట్లు మీరు సెలెక్ట్ చేసుకుంటారా అనే దాన్ని బట్టి వాళ్ళు చెప్తారండి. దానికంటే ముందు అసలు ఎంతవరకు డ్యామేజ్ అయింది అది అది కూడా చూస్తారు, క్లియర్గా చెప్తారనమాట అది ఏంటి. మీకు పేమెంట్స్ కూడా ఈఎంఐ ఆప్షన్స్లో చేసుకోవచ్చు అండి, ప్రాబ్లం లేదు మీరు ఫిక్స్డ్ టీత్కి వెళ్ళినా కూడా. రైట్. మరో కాలర్ రమేష్ ఉన్నారు హైదరాబాద్ నుంచి. రమేష్ గారు. హలో. హలో మేడం. మా అమ్మగారికి 60 సంవత్సరాలు అండి, అంటే తీసి పెట్టే పళ్ళు పెట్టుకోవాలి అని చెప్పారు, అలా కాకుండా ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవచ్చు అండి. సార్ బీపీ షుగర్ ఏమైనా ఉన్నాయా సార్? లేదండి, బీపీ షుగర్ ఏం లేదు. ఏం లేనప్పుడు ఫిక్స్డ్ టీత్ బాగుంటాయి కదా సార్, చాలా కరెక్ట్ గా వస్తాయి ఫిక్స్డ్ టీత్ పెట్టుకున్నప్పుడు. మేడం ఎందుకంటే అసలు పళ్ళే లేవు, అంటే తీసి పెట్టే పళ్ళు పెట్టుకోవాలి అని చెప్పారు. పల్లె లేకపోయినా కూడా డిఫరెంట్ టెక్నాలజీస్ ఉన్నాయి సార్ ఇంప్లాంట్ లో. బోన్ ఎక్కడ అవైలబిలిటీ ఉందో అక్కడ చూసి ఇంప్లాంటాలజిస్ట్ వేస్తారు సార్, ప్రాబ్లం లేదు. ఎవరైనా కూడా ఫిక్స్డ్ టీత్ విత్ ఇంప్లాంట్స్ పెట్టుకోవచ్చు.
ప్రాసెస్ ఎన్ని రోజులు పడుతుంది? సార్ ప్రాసెస్ మనకి 1 నుంచి 2 వీక్స్ వరకు పడుతుంది సార్, 15 డేస్ అనుకోండి మొత్తం కలిపి. ఓకే, అంతా కలిపి అంటే మీ స్టార్టింగ్ వెళ్ళిన దగ్గర నుంచి ఇంప్లాంట్స్ మొత్తం మీకు 2 వీక్స్లో టీత్ కూడా పెట్టేస్తారు. అవసరం లేదు సార్, పర్మనెంట్గా పెట్టేస్తారు. ఇంకా 60 కాదు సార్, మా దగ్గర 80-85 ఇయర్స్ నుంచి కూడా చేసుకుని హ్యాపీగా వచ్చి మేము పెట్టించుకుని తింటున్నట్టు కూడా మాకు చెప్తా ఉంటారు. వాళ్ళని చూస్తే మాకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. ఎక్కువే అవ్వదు సార్, రీజనబుల్ గానే అవుతుంది. బయట బయట వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే మనకి సర్వీస్ ఇంపార్టెంట్ సార్. సర్వీస్ ఓరియంటెడ్ గా చేస్తాం గానీ ఎక్కడ కూడా ప్రైస్ ఓరియంటెడ్ గా చేయం అసలు. సార్ మీరు మీ ఇంటి దగ్గర ఉన్న బ్రాంచ్కి వెళ్తే మీకు బెస్ట్ సార్, ఎందుకంటే అపాయింట్మెంట్స్ అట్లీస్ట్ 2-3 వెళ్ళాలి కదా. దూరం వచ్చేదానికంటే మీరు మీ ఇంటి దగ్గర బ్రాంచ్ అయితే బెస్ట్ సార్. ఇంప్లాంట్ పార్దా బ్రాంచెస్ చాలా ఉన్నాయి సార్, ప్రతి ఏరియాలో ఉన్నాయి. పైగా ఏంటంటే ఇంప్లాంటాలజిస్ట్ మీరు ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చి వేస్తారు సార్, ఒకటే బ్రాంచ్లో ఏమి ఉండరు. రైట్, కరీంనగర్ నుంచి మరో కాలర్ ఉన్నారు, సంజీవ్ గారు. సంజీవ్ గారు మీ క్వశ్చన్ ఏంటో అడగండి. హలో మేడం, నమస్కారం. మేడం నమస్కారం సార్, చెప్పండి సార్. మా పాపకి 7 ఇయర్స్ మేడం. ఓకే సార్. అయితే మా పాపకి కింది పళ్ళు ఇంకా ఊడిపోలేదు, మీ పళ్ళు ఊడిపోలేదు. అయితే కింది పళ్ళకి ఏమైతుందంటే పళ్ళు ఉండగానే దాని పళ్ళు వెనకాల 2 పళ్ళు ఇట్లా క్రాస్ వస్తున్నాయి. ఓకే సార్, ఎట్లా మేడం ప్రాబ్లం ఏంటది? ప్రాబ్లం ఏం లేదు సార్, అంటే ముందర పాల పళ్ళు ఊడిపోకుండా పర్మనెంట్ టీత్ వచ్చేసినట్టున్నాయి. మనం ఒకసారి డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తారంటే ఆ పాల పళ్ళు 2 తీసేస్తారు, పెద్ద నొప్పే ఉండదు. అట్లా తీసేస్తే ఒరిజినల్ పళ్ళు అనేవి కరెక్ట్ ఆర్డర్లో వస్తాయి. ఇప్పుడు ఆ పాల పళ్ళు తీసేస్తారు సార్ డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే, ఆ చిన్నవి 2 తీసేస్తే మీకు ఒరిజినల్ టీత్ అనేవి కరెక్ట్ ప్లేస్లో వస్తాయి మనకి. ఏం కాదు సార్, ఏం కాదు, భయపడద్దు. జస్ట్ ఒకసారి కన్సల్ట్ అయితే డెంటిస్ట్ ని లేకపోతే నియరెస్ట్ పార్దా డెంటల్ ని కన్సల్ట్ చేసుకుంటే మనకి ఆ పాల పళ్ళు తీసేస్తే ఏం ప్రాబ్లం ఉండదు సార్ అవి. ఓకే సార్. అలాగే హెయిర్ విషయానికి వస్తే కూడా చాలా మంది హెయిర్ ఫాల్ తో, మెయిన్ హెయిర్ ఫాల్ తో సఫర్ అవుతూ ఉంటారు. హెయిర్ ఫాల్ కావచ్చు, డాండ్రఫ్ కావచ్చు, చాలా రకాలుగా. సో దానికి ఎలాంటి సొల్యూషన్ ఉంటుంది? ఇప్పుడు హెయిర్ ఫాల్ మెయిన్గా వాడే కెమికల్స్ వల్ల వస్తున్నాయి. హెయిర్ ఫాల్ అవుతుందని యాంటీ హెయిర్ ఫాల్ అని లేదంటే ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు ప్రోడక్ట్స్ కొనుక్కొని వాడేస్తూ ఉంటున్నారు. అలా కాకుండా పిఆర్పి టెక్నాలజీ అని ఒకటి వచ్చింది, అంటే సేమ్ మన ఓన్ బ్లడ్లోంచి ఫైబ్రిన్ తీసి, ఎక్కడ ప్లాస్మా తీస్తారు కదా ప్లాస్మా రిచ్ ఫైబ్రిన్ అని, అది తీసి మనకి ఎక్కడెక్కడ హెయిర్ లాస్ ఉందో అక్కడ చిన్న చిన్నగా ఇంజెక్ట్ చేస్తాం. అది అసలు పెయినే ఉండదు, కొద్దిగా కూడా ఇంజెక్ట్ చేస్తామంటే అది పెయిన్ఫుల్ అనుకుంటారు. అసలు అది తెలియని కూడా తెలియదు, చీమ కుట్టినట్టు కంటే కూడా ఇంకా తక్కువ ఉంటుందేమో. సో అలా ఉంటుంది. అది ఎట్లా అంటే మన ఓన్ ప్లాస్మాలోంచి వేస్తాం కాబట్టి హెయిర్ లాస్ అనేది డ్రాస్టిక్గా తగ్గిపోయి మీకు బేబీ హెయిర్ అనేది 3rd sitting or 4th sitting నుంచే మీకు కనిపిస్తుంది. గ్రోత్ అనేది కంపల్సరీ కనిపిస్తుంది, అది ఎవరికైనా కూడా బేబీ హెయిర్ అనేది కనిపిస్తుంది. సో హెయిర్ ఫాల్ ఉన్నప్పుడు మనం ఊరికనే 1000 షాంపూ ఆ షాంపూ ఈ సీరం ఆ సీరం అనకుండా మనది ఇట్లా చేస్తే అక్కడ డెడ్ అయిపోయిన సెల్స్ ఉంటాయి, ప్రతి హెయిర్లో డెడ్ సెల్స్ ఉంటాయి అక్కడ లోపల, ఆ సెల్స్ అనేవి యాక్టివేట్ అయ్యి మనకి హెయిర్ అనేది వస్తుంది ఈ ప్రొసీజర్ ద్వారా. ఇంకా దాని తర్వాత మనకి చిన్న మెయింటెనెన్స్కి ఒక సీరం సొల్యూషన్ లాంటిది ఇస్తే అది మెయింటైన్ చేసుకుంటే మనకి హెయిర్ రీగ్రోత్ అవ్వడమే కాదు ఉన్న హెయిర్ ఊడిపోకుండా ఉంటుంది. చాలా మందికి అన్హెల్దీ హెయిర్ ఉంటుంది, డాండ్రఫ్ మెయిన్. సో డాండ్రఫ్ కూడా మనకి ఒక టెక్నాలజీ ఉంది. సో అది దాంతోపాటు ఆ టెక్నాలజీతో పాటు మనకి పిఆర్పి చేసుకుంటే డాండ్రఫ్ కూడా 100% పోతుంది. అంటే హెయిర్కి సంబంధించి కూడా అంటే బట్టతలతో చాలా మంది సఫర్ అవుతుంటారు, మరి వాళ్ళకి ఎలాంటి? అది ఎలా అంటే ఇప్పుడు డాండ్రఫ్కి HFT అన్నట్టు హై ఫ్రీక్వెన్సీ ట్రీట్మెంట్ అన్ని చేసి దానికి పిఆర్పి చేస్తాం కదా, ఇంకా లెవెల్స్ ఆఫ్ ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్లో జుట్టు ఊడి ఉంటుంది. ఇప్పుడు కొంచెం అక్కడక్కడ హెయిర్ ఉంటే మనకి పిఆర్పి పనిచేస్తుంది, కొంతమందికి మరీ బాల్డ్ వస్తే ఇంకా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్తాం. ఓకే, కొన్నిసార్లు అదిరి కుదరట్లేదంటే ఇంకా హెయిర్ రీప్లేస్మెంట్ ఆప్షన్స్కి వెళ్తాం.
అంటే మీ దగ్గర హెయిర్ కి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్ కావాలన్నా కూడా ఉంటుంది అన్నమాట. అంటే హెయిర్ ఫాల్ కి సంబంధించి, హెయిర్ ఫాల్ కి సంబంధించి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గానీ లేదంటే హెయిర్ రీప్లేస్మెంట్ టైప్స్ గానీ ఏదైనా గానీ జెన్యున్ గా చేసుకోవచ్చు. ఒకసారి పార్దాకి వస్తే అందంగా తయారై బయటికి రావచ్చు. అది మాత్రం కంపల్సరీ. అలాగే చాలా మంది ఇప్పుడు ఏజ్ యూత్ మెయిన్ అమ్మాయిలు అబ్బాయిలు ఎవరు కూడా టీనేజ్ లో పింపుల్స్, సో చాలా సఫర్ అవుతూ ఉంటారు పింపుల్స్ తోని. ఒకసారి పింపుల్ వచ్చిందంటే అక్కడ గుంటలు పడిపోతా ఉంటాయి. అది గిల్లుతా ఉంటారు, అది గుంటలు పడతా ఉంటుంది. అది అలా అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు? అలాగే వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్? మెయిన్ పింపుల్స్కి వచ్చేసి మచ్చలు అవ్వకుండా గుంటలు అవ్వకుండా ఉండడం కోసం వన్స్ ట్రీట్మెంట్ తీసుకుంటే అది పర్మనెంట్గా తగ్గిపోతుంది అంటారు? ట్రీట్మెంట్ చేసినప్పుడు కంపల్సరీ దాంట్లో రిడక్షన్ ఉంటుంది. మీకు సిట్టింగ్కి ఆ పింపుల్స్ తగ్గిపోవడం, మీ స్కిన్ అనేది ఫెయిర్ అవ్వడం అవన్నీ కనిపిస్తాయి. దాని తర్వాత మనం అది మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది. రైట్ డాక్టర్ గారు, మీ పార్దాలో డెంటల్కి సంబంధించి, హెయిర్కి సంబంధించి, స్కిన్కి సంబంధించి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.